ప్రాంతం, ఎండకు ఎండిన ప్రాంతం, మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతం, మక్తల్ ప్రాంతంలో కృష్ణమ్మ ప్రవహించిన సాగునీరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంటే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ సాగునీటి ప్రాజెక్టును మంజూరు చేసి తొందరలోనే పనులు ప్రారంభించుకోబోతున్నాం. టెండర్లు పూర్తయినాయి. తొందరలోనే మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ప్రాంతానికి కృష్ణానది జలాలను తరలించడం ద్వారా ఎడారిగా మారిన ఎండిపోతున్న ప్రాంతాలను సాగునీటితో తడిపి కృష్ణమ్మ జలాలతో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవాళ పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిధులు కేటాయిస్తుంటే కొంతమంది దుర్మార్గులు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. 6-7 దశాబ్దాలైనా ఈ ప్రాంతం వెనుకబడ్డది. వలసల్ని ఆపాలని నేను చేస్తున్న ప్రయత్నాన్ని, ఈ అపర భగీరథ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఆరోపణలు చేసి చిల్లర మల్లర రాజకీయాలకు తెర లేపాలని చూస్తున్నారు. దయచేసి వారికి గురుమూర్తి స్వామి సాక్షిగా సూచన చేస్తున్నా, మా జిల్లా అన్యాయం జరిగింది. ఈ జిల్లా బిడ్డగా, పాలమూరు వాసిగా, నల్లమల ప్రాంతం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను నా జిల్లాకు నిధులు కేటాయించి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోకపోతే చరిత్ర క్షమించదు. అందుకే దయచేసి మా జిల్లా అభివృద్ధిని అడ్డుకోకండి. నా మీద రాజకీయంగా కోపం ఉంటే ఇంకొక రకంగా మీ రాజకీయ కక్షను సాధించండి తప్ప నా జిల్లాని అభివృద్ధి చేసుకునే క్రమంలో నిధుల కేటాయింపు విషయంలో మీరు అడ్డుపడితే ఈ జిల్లా క్షమించదు. చరిత్రలో మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. కాబట్టి జిల్లా ప్రాజెక్టులను ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మా పాలమూరు జిల్లా యువకులు ఎవరిని కూడా క్షమించరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్న సవినయంగా, ఆనాడు మిమ్మల్ని పార్లమెంటుకు పంపించి భుజాల మీద మోసింది ఈ జిల్లా యువకులు, ఆ కృతజ్ఞత మీరు మర్చిపోవద్దు. ఇవాళ రాజకీయంగా మీరు మనుగడ సాధించింది, తెలంగాణ రాష్ట్ర సాధనలో మీరు ఉన్నారని చెప్పుకోవడానికి ఈ జిల్లానే అవకాశం ఇచ్చింది. ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినందుకే మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయినారన్న సంగతి మర్చిపోవద్దు. మీ ప్రాంతానికి నిధులు తీసుకెళ్లినా, మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకున్నా ఏనాడు కూడా మేము మీ మీద పడి ఏడవలేదు. వాళ్లకు అవకాశం వచ్చింది, వాళ్ళ ప్రాంతాన్ని చేసుకున్నారని మాకు బాధ అయినా కూడా మేము ఓర్చుకున్నాం. ఇవాళ మాకు ఒక అవకాశం వచ్చింది, 12 మంది శాసనసభ్యులను ఇచ్చిండ్రు. మరి 12 మంది శాసనసభ్యుల్ని, ఒక పార్లమెంటుని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని జిల్లా ఆశీర్వదిస్తే ఈ బాధ్యత నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద లేదా? అందుకే ఇవాళ ఈడుకొచ్చిన భక్తుల సాక్షిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. నేను ఎక్కడున్నా, ఎక్కడికి పోయినా, ఏ దేశంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా, నిరంతరం ఈ జిల్లాను అభివృద్ధి పరచాలి, ఈ జిల్లాలో రోడ్లు రావాలి, ఈ జిల్లాలో విద్యా అవకాశాలు పెరగాలి, ఈ జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ ఉండాలి, ఈ జిల్లాలో లా కాలేజీ ఉండాలి అని పాలమూరు యూనివర్సిటీకి మనం మంజూరు చేయడం జరిగింది. ఈ మధ్యలోనే ఐటీ పరిశ్రమలతోటి, ఇతర పరిశ్రమల యజమానులతోటి మన దగ్గర పరిశ్రమలకు నెలకొల్పడం ద్వారా మన ప్రాంత నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇవాళ అమర్రాజా ఫ్యాక్టరీ, బ్యాటరీలను తయారు చేసే ఫ్యాక్టరీలో తీసుకునే వేలాది మంది నిరుద్యోగ యువకులను మా పాలమూరు జిల్లా నుంచే తీసుకోవాలని, వాళ్లకు నేర్పించి నైపుణ్యాన్ని శిక్షణ ఇచ్చి మా యువకులకి అవకాశాలు ఇవ్వాలని పరిశ్రమ యజమానులను నేను పిలిపించి మాట్లాడడం జరిగింది. 2000 మంది నిరుద్యోగ యువకులకు ఈ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు, అమర్రాజా బ్యాటరీ సంస్థ ఇక్కడి వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారు ఒప్పుకోవడం జరిగింది. నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. అట్లనే ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమలు వచ్చినా మా పాలమూరు జిల్లాకు సంబంధించిన నిరుద్యోగ యువకులకు వృత్తి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.
నిరుద్యోగ యువకులందరినీ ఆదుకోవాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని ఈరోజు మన ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. అందుకే ఒక పక్కన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి, రెండో పక్కన పరిశ్రమలు తెచ్చుకోవాలి, మూడో పక్కన తండాలలో గూడల్లో మారుమూల పల్లెల్లో పాలమూరు జిల్లాలో ఏ చిన్న కుగ్రామమైనా బీటీ రోడ్డు లేదు అనే మాట నేను వినదల్చుకోలేదు. గ్రామ గ్రామానికి లంబాడి తాండాలకు కూడా బీటీ రోడ్లను వేసే బాధ్యత మీ బిడ్డగా నేను తీసుకుంటా. అన్ని గ్రామాలకు చిన్న చిన్న తండాలకు కూడా రోడ్లు వేయాలి, వాటికి అంచనాలు వేయండి అని చెప్పి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న అందరి కలెక్టర్లకు ఈ వేదిక మీద నుంచి ఆదేశాలు ఇస్తున్నా. పంచాయతీ రాజ్, అదేవిధంగా ఆర్ఎన్బి శాఖలకు సంబంధించి మా పెద్దలు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ దామోదర్ రాజ నరసింహ గారు ప్రత్యేకమైన సమీక్ష సమావేశం పాలమూరు జిల్లా కేంద్రంలో నిర్వహించి అందరి పంచాయతీరాజ్ ఆర్ఎన్బి అధికారులకు ఆదేశాలు ఇచ్చి రోడ్ల కంచనాలను తయారు చేయించాల్సిందిగా వారికి సూచన చేస్తున్నా. వారు మనకు పెద్ద మనిషి, తప్పకుండా ఇవన్నీ వారు చూసుకుంటారు. అనుభవం కలిగిన ఇన్ఛార్జ్ మినిస్టర్ మన జిల్లాకు ఉన్నాడు, పేదోళ్ళ బాధ తెలిసిన మంత్రిగా మన జిల్లా రోడ్ల అంచనాలను కూడా వారు పూర్తి చేస్తారు. ఒక పక్కన వైద్యము, రెండవ పక్కన విద్య, మూడో పక్కన ఉపాధి అవకాశాలు కల్పించి ఈ జిల్లాను అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. నేను రాష్ట్రం నలుమూలల తిరిగే పర్యటనలో ఒకవేళ జిల్లాలో నిరంతరం పర్యటనలు చేయకపోయినా సచివాలయంలో కూర్చొని ప్రతి నెల జిల్లా ప్రాజెక్టులను సమీక్ష చేస్తున్నా, మంత్రులకు ఆదేశాలు ఇస్తున్నా, అధికారులను పరిగెత్తించి మన జిల్లా అభివృద్ధిని అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా చర్యలు తీసుకుంటున్నా. మీ ఆశీర్వాదం ఉండాలి, మీరు అండగా నిలబడాలి. మన జిల్లాకు లేక లేక ఒక అవకాశం వచ్చింది, వాడో వీడో కాళ్ళలో కట్టెబెట్టాలని, కుట్రలు చేయాలని, పాలమూరు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తే పాలమూరు బిడ్డలు అండగా నిలబడి తట్టపని పారపని చేసిన మన చెమట ఎవరైనా కుట్రలు చేస్తే మన కష్టాలలో నుంచి వచ్చిన చెమటలోనే కొట్టుకుపోతారని మీ అందరి తరపున తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.